బాలే అంటే బాలే అంటే బాలేదు మూవీలో యాక్చువల్గా తీసిన పాయింట్ కరెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవ్వలే అనమాట. ఇంకొంచెం బెటర్ తీసుకుంటే బాగుండే, స్క్రీన్ ప్లే పరంగా కొన్ని చేంజెస్ చేయాలి, అండ్ సాంగ్స్ అంత అట్రాక్టివ్ లేవు. ఒకటే పాజిటివ్ పాయింట్ సచ్చరాజ్ యాక్టింగ్ బాగుంది, సచ్చరాజ్ యాక్టింగ్ బాగుంది, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ బాగున్నాడు, అండ్ రాశి ఖన్నా షీ లుక్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఆఫ్ కామెడీ చాలా బాగుంటుంది, అండ్ క్లైమాక్స్ సీన్ బాగుంది. నాకు నచ్చిన సీన్ రాశి ఖన్నా, నాకొద్దు అంత టిక్ టాక్ టిక్ టాక్ గురించి. ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా, ఓ ఏమి తక్కువ అంటే చూడు, టిప్పు టాపు గున్నాడు, టిక్ టాకులన్నీ వదిలేసి వచ్చాడు, వనసీయు అంటూ సెవెన్ సీస్ దాటి వచ్చాడు. ల్యాండ్ అయ్యి అవ్వగానే హ్యాండ్ చేతికి ఇచ్చినాడు, నీసు బెండు చేసి వెళ్ళు మ్యారీ మీ అన్నాడు. నూ నూ ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా, ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా, ఓ బావా ఈ సుక్కను పెళ్ళాడేస్తావా, ఓ బావా సిందూరమును పెడతావా. అరే మాట్లాడిపోయాలా, నువ్వు ఒకరు మాట్లాడిపోయకపోతే టాలెంట్ మూవీ చాలా బాగుంది బ్రో, మూవీ చాలా చాలా బాగుంది. సెంటిమెంట్ ఎలా ఉంది, కామెడీ ఫుల్ కామెడీ అనమాట. రావు రమేష్ గారు క్యారెక్టర్ అయితే సూపర్ అది అదృశ్యం అనమాట. హిల్లరస్ గా చేశారు కామెడీ అంతా కూడా, ఎంత కామెడీ చేశారు అంతలా ఏడిపించారు అక్కడ. చాలా సెంటిమెంట్ కూడా ఉంది, సో మార్తి మార్క్ అనిపించింది కామెడీ అయితేనే. సో చాలా బాగుంది సినిమా, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి, మెయిన్ ఏంటి, రాశిఖన్నా క్యారెక్టర్ మట్టికి బాగా రాశారు. ఏంజలా అన్న క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనమాట. సో అది సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ అంటే టీం చాలా బాగా చేశారు, వాళ్ళ గుడ్ మూవీ. సో సూపర్గా ఉంది, కంప్లీట్ ఫ్యామిలీ చూడొచ్చు. ప్రతిరోజు పండగ చేసుకో మూవీ చూడడానికి, అంటే ఇదివరకు పండగ చేసుకో మూవీ వచ్చింది. సో ఇది ప్రతిరోజు పండగ ఎలా చేసుకుంటారని ఈ కంటెంట్ మీద ఏమైనా చూపిస్తాడు అనేసి వచ్చా. సో అనిపించింది భయ బాగానే ఉంది సినిమా. అంటే ఈ జనరేషన్లో మూవీ వచ్చేసి, ఈ జనరేషన్లో మనము ఫ్యామిలీస్ని ఎలా అంటే ఏదో బిజినెస్ అని వర్క్ అని అండ్ వేరే వేరే వర్క్లో వాడి మనము పేరెంట్స్ని మర్చిపోతుంటాము ఫ్యామిలీస్ని. సో ఆ టైంలో అంటే మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు మనం ఎలా చూసుకుంటారు, వాళ్ళకు కూడా ఆ తర్వాత వాళ్ళకు ఏజ్ వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి. అంటే ఇది ఎమోషనల్ అండ్ ఇంకా మారుతి గురించి తెలిసింది, ఫన్ను లేపాడు సూపర్ భయ. అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు ఒక బిజినెస్ చేసే పర్సన్ వర్క్లో పడి ఒక పేరెంట్స్ను మరవకుండా సీన్ బాగా రన్ చేశాడు. సినిమా ఎట్లుంది భయ్యా, మంచిగుందా మంచి లేదా? సూపర్ అన్న, బాగుంది మూవీ. సినిమాలో హిట్ డ్రాబ్యాక్స్ ఏం లేవా? లేదు, బాగానే ఉంది, బాగుంది. అంటే ఏం బాగాలేదని చెప్పింది అక్క గురించి నాకు తెలియదానా? యాక్చువల్ వచ్చేసి మూవీ ఒక పేరెంట్స్ కు సీన్ లింక్ అయ్యి మన పేరెంట్స్ ని మనం చూసుకోవాలన్నట్టు ఒక అట్రాక్షన్ తో ఎమోషనల్ తో చూపించాడు. చూడాలి ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాలి. సినిమా బాగుందా బాగాలేదా అనేది కాదు, మన ఫ్యామిలీ సెంటిమెంట్ అందులో కనబడుతుంది. ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి భయ్య.